ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది మొత్తం రెండు వందల యాభై స్థానాలకు గాను ఆ పార్టీ కేవలం తొమ్మిది చోట్ల మాత్రమే విజయం సాధించగా వీరిలో ఇద్దరు కౌన్సిలర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఢిల్లీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అలీ మేదీతో పాటు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు సబిలా బేగం నసియా ఖాతున్ శుక్రవారం ఆప్ నేత ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ చేస్తున్న అభివృద్ధి పనులు చూస్తే వీరంతా తమ పార్టీలో చేరారని ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ మీడియాకు తెలిపారు మెరుగైన ఢిల్లీ కోసం పనిచేసేందుకు కలిసి రావాలని భాజపా కాంగ్రెస్లకు పిలుపునివ్వగా ఢిల్లీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇద్దరు కౌన్సిలర్లు ఆప్లో చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు అయితే కేజ్రీవాల్ చేస్తున్న అభివృద్ధిని చూసే తాము ఆ పార్టీలో చేరామని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అలీ మెహదీ తెలిపారు కేజ్రీవాల్ సారథ్యంలో ఢిల్లీ అభివృద్ధి కోసం ఆప్ శ్రమిస్తుందన్నారు తన ప్రాంతంలో అభివృద్ధి కోసమే ఆప్లో చేరానని నిర్ణయించుకున్నట్టు చెప్పారు డిసెంబర్ నాలుగున జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ నూట ముప్పై నాలుగు స్థానాలు గెలుచుకొని పదిహేనేళ్లుగా కొనసాగుతున్న భాజపా ఛత్రాధిపత్యానికి చెక్ పెట్టింది ఈ ఎన్నికల్లో భాజపా నూట నాలుగు వార్డుల్లో గెలుపొందగా కాంగ్రెస్ తొమ్మిది స్వతంత్రులు మూడు వార్డులలో విజయం సాధించిన విషయం తెలిసిందే తాజాగా ఇద్దరు కౌన్సిలర్లు ఆప్లో చేరడంతో ఆ పార్టీ బలం నూట ముప్పై ఆరుకు చేరగా కాంగ్రెస్ బలం ఏడుకు పడిపోయింది